ప్రారంభించుకోగలుగుతున్నాం. ఈ బ్యారేజీల వల్ల నీటి సామర్థ్యం పెరగడంతో పాటు పట్టణాలకు తాగునీరు అందుతుంది. అలాగే మనకి రెండు మండలాలు పూర్తిగా కనెక్టివిటీకి ఏర్పడుతూ హైవేకి కనెక్టివిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కావలి కెనాలు, కనుపూర్ కెనాలు, పెన్నా డెల్టా మొత్తం స్థిరీకరించబడి రైతాంగం అందరూ కూడా రెండు పంటలు పండించుకునే విధంగా, జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యే విధంగా మన జిల్లాకు ఈ రెండు బ్యారేజీలు అందించినందుకు, వాటిని పూర్తి చేసి వారే స్వయంగా ఈరోజు ఇనాగరేట్ చేయడానికి వచ్చినందుకు జిల్లా రైతాంగం అందరి తరఫున, జిల్లా ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న ఈ రెండు బ్యారేజీల వల్ల మనకి వరద సమయంలో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లడ్ కంట్రోల్ కానీ, రివర్ టైమింగ్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలా బహుళార్థ ఉపయోగాలు కలిగించే ఈ రెండు బ్యారేజీలు కూడా ఈరోజు నిర్మాణం పూర్తయి ఇనాగరేషన్ చేసుకోవడం అనేది చాలా చారిత్రాత్మకమైన ఘట్టం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే, ఈరోజు వారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఆవిష్కరించడం, ఈ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ ఉండడం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందదాయకంగాను అదృష్టంగాను భావిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి జిల్లా ప్రజల తరఫున, జిల్లా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ముందుగా వేదిక పైన ఉన్న గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి